Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ విశాఖకు షిఫ్ట్, చంద్రబాబు ఏం చేస్తారు? మన దేశంలో ఏదైనా వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మవారు అన్న సామెత మాదిరిగా ఉంటుంది. ఏ పథకమైనా ఇవ్వకుండానే ఉండాలి, ఇస్తే ఆ తరువాత వచ్చిన వారు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ ప్రాంతానికైనా ఫలానా అభివృద్ధి అని చెప్పి గత ప్రభుత్వం వెళ్ళిపోతే క్రొత్త ప్రభుత్వాన్ని అమలు చేయమని ఉద్యమిస్తారు. ఉదాహరణకు అమరావతి రాజధాని వ్యవహారం అలాంటిదే. ఇది సెంటిమెంట్ ప్లస్ చాలా విషయాల్లో కూడుకున్నది. అందుకే లాక్కోలేక పీక్కోలేక వైసీపీ ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు అంటూ నాలుగేళ్ల క్రితం కన్న కలలలో కొంచెమైనా నెరవేర్చుకోవడానికి ఏ వివాదం లేని దారిని వైసీపీ అధినాయకత్వం ఎంచుకుంది. అదే జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం. ఆ మధ్య ఆయన డేరింగ్గా పదే పదే ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే జగన్ ఖచ్చితంగా విశాఖవాసి అయిపోతారన్నమాటే. ఇక దానికోసం తెర వెనుక కసరత్తు కూడా సాగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్గా ఒక భవనాన్ని చూశారు. అలాగే మంత్రుల కోసం కూడా భవనాలు చూస్తున్నారు. అంతా కలిసి ఉంటే ప్రభుత్వం వచ్చేసినట్లే. సచివాలయం అమరావతిలో ఉన్నా అధికారులంతా కూడా విశాఖకే వస్తారు. సో టెక్నికల్గా విశాఖ రాజధానిగా ఉంటుంది అన్నమాట. రాజ్యాంగం ప్రకారం లేకపోయినా విశాఖే రాజధాని అని జనాలకు అర్థమవుతుంది. రేపటి రోజున జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఆయన విశాఖ కోసం ఏమైనా చేస్తారు, లేదా మూడు రాజధానుల బిల్లుని నెగ్గించుకోవడానికి పార్లమెంట్లో విభజన చట్టాన్ని సవరించేలా ఒత్తిడి కూడా తెస్తారు. సో అలా అధికారికంగా ఆయన తన మాట నెరవేర్చుకునే యత్నాలు చేస్తారు. ఆయన కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏమవుతుంది అన్నదే ప్రశ్న. చంద్రబాబు వస్తే అమరావతే రాజధాని అని ఎవరైనా జవాబు చెప్పవచ్చు, కానీ అది అంత సులువు కానే కాదు అంటున్నారు. జగన్ విశాఖకు రాజధాని ఆశ చూపించడమే కాదు, ఇక్కడే సీఎంగా పనిచేస్తూ అధికార వ్యవహారాలన్నీ విశాఖలో చేశాక చంద్రబాబును కూడా అదే చేయమని కోరుకుంటారు. ఒకవేళ అమరావతిని పర్మనెంట్ రాజధానిగా చూపించినా విశాఖలో కొన్ని రోజులు చంద్రబాబును కూడా ఉండమంటారు. ఇంకా వీలైతే ఒక సెషన్ అసెంబ్లీ నిర్వహించమంటారు, మంత్రివర్గ సమావేశాలు పెట్టమంటారు. అంటే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అన్నీ అమరావతి అంటూ పాలించినంత సులువు అయితే కాదు అన్నమాట. అదేవిధంగా రాయలసీమకు న్యాయ రాజధాని అని ఉద్యమాన్ని వైసీపీ లేపినా లేపుతుందని అంటున్నారు. ఒక విధంగా సెంటిమెంట్ అనే విత్తనాన్ని ఉప ప్రాంతాల్లో నాటుతోంది వైసీపీ. అది తాము తిరిగి అధికారంలోకి వస్తే అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఎవరు అధికారంలోకి వచ్చినా వారికి దినదినగండంగా నరకంగా మారుతుందని అంటున్నారు. ఇలా లెక్కలు సెట్ చేసుకునే జగన్ విశాఖ షిఫ్టింగ్ అంటున్నారు అని విశ్లేషిస్తున్నారు.